ఒక మోడల్ వచ్చే ఇంట్లో ఉంటుంది అంటున్నారు. మార్కెట్లోకి వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళ లీడర్షిప్ నెట్వర్క్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. దాని ప్రకారం మాకు ముఖ్యం ఉద్యోగాలు, ఉద్యోగాల కల్పన కోసం నేను వాళ్ళని మరి మొట్టమొదటిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత మరి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు, ఈ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు, ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు క్రియాకారుల ఫ్యాక్టరీ యాజమాన్యం వద్దకు రావడం జరిగింది. తప్పుకోకుండా వాళ్ళని మేము ఒకటే కోరుతున్నాం, వెంటనే ఈ ప్రాంతంలో ఎవరైతే భూములు కోల్పోయారో, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ ఇవ్వాలని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. దాదాపు 375 మంది రైతులుంటే దాదాపు 150 వరకు ఉద్యోగాలు అన్నీ సెలెక్ట్ అయ్యారు. మిగిలిన 240 వరకు కూడా 240-230 వరకు కూడా ఉద్యోగాలు షార్ట్ లిస్ట్ చేశారు. దాని విషయం కూడా చెప్పారు. అలాగే కియాలో ఉద్యోగ సాధన కోసం ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారు మేమంతా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం కోసం, సాంకేతిక పరిజ్ఞానం పెంపు కోసం, ఈ ఫ్యాక్టరీలో పనిచేయడానికి అవసరమైన సాంకేతికత కోసం వారికి ట్రైనింగ్ ఇచ్చేదానికోసం ఒక స్కూల్ మాదిరి, కాలేజ్ మాదిరి ఏర్పాటు చేసి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఉద్యోగాలు కల్పించాలని కూడా మేము వాళ్ళందరినీ కంపెనీ వాళ్ళని కోరడం జరిగింది. తప్పుకోకుండా ఈ దిశగా మేము పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో కూడా 75% వరకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే విషయాన్ని పాదయాత్రలో చెప్తుంది. దాని అమలులో భాగంగానే తప్పుకోకుండా ఈరోజు మేము ఈ యజమాన్యం వారికి విన్నవించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకు, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి కాబట్టి వాటి అమలు చేసి తీరుతాం. తప్పుకోకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగాల కల్పనకు పాటు